తమ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోగాల బారిన పడుతున్నామంటూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వుంగుటూరు మండలం తేలప్రోలు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేలప్రోలు మీదుగా ఉయ్యూరు ప్రధాన రహదారిపై ముళ్ళకంచెలు వేసి నిరసన చేపట్టారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పంచాయతీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని తెలప్రోలు గ్రామస్తులు రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. వర్షం పడితే చాలు, మురుగునీరు డ్రైనేజీలు పొంగి ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. నేను మరి కాలువల సైడ్ కాలువలు తీయాలండి, మరి అసలుకి ఎవరు కాళ్ళు ఆక్రమించేసుకున్నారు, మరి ఆ పిల్లలు వెళ్తా కూడా రాటా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. మరి మాకు మా గ్రామాన్ని పరిష్కారం చేయండి. అసలుకి మీరు ఇంతకుముందు ఎవరికైనా చెప్పారు కంప్లైంట్? పంచాయతీ వాళ్ళకి చెప్పారండి, మరి ఇటువరకు మరి సచివాలయానికి చెప్పారండి. మరి ఎవరు పట్టించుకోవట్లేదండి, ఎవరు కాళ్ళు చిన్న చిన్నగా కాలువలు తీసేసి వెళ్ళిపోతున్నారు పంచాయతీ వాళ్ళు. మరి అసలు మాకు సైడ్ కాలువలు తీసేయాల్సింది, మాకు ఎడగొట్టాల్సిందేనండి, రోడ్లు కూడా ఎడగొట్టాల్సింది. మాకు అసలు గ్రామ సమస్య రోడ్లు ఎడగొట్టాల్సింది. మాకు చాలా ఇబ్బంది అయిపోతున్నారండి, నీళ్ళలో నడుస్తున్నారు, అసలు బురదలో నడుస్తున్నారు, పిల్లలు కూడా పడిపోతున్నారు, జ్వరాలు వచ్చేసేస్తున్నాయి, చాలా ఇబ్బంది అయిపోతున్నారండి పిల్లలు. లైట్లు కూడా సరిలేవండి, గత 4-5 సంవత్సరాలు మట్టి లైట్లు కూడా సరిగ్గా లేవు, చీకటి కోణంలో నడుస్తున్నారు. అధ్వానంగా ఉందండి అసలుకి. మా గ్రామం మరీ దారుణంగా ఉంది. మేము అసలు రోడ్డు మీద నీళ్ళు అండి, ఇక్కడ నీళ్లు ఎంత ఎంత గుంతలో, అసలుకి పిల్లలు కూడా బస్సులు కూడా రావట్లేదండి. వర్షాలు వస్తే అసలు బస్సులు రావట్లేదండి, పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అక్కడికి తీసుకెళ్ళి రోడ్డు మీదకి తీసుకెళ్ళి ఎక్కియాల్సి వస్తుందండి. చిన్న చిన్న పిల్లలు స్కూల్ లేక బాధపడిపోతున్నారు, రోడ్లు లేక సరైన కాలువలు లేక దోమలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి. మరి జ్వరాలు వచ్చేసి అతనికి బాగాట్లేదు, వాంతులు ఈరోజునాలు. మరి మాకు మా సమస్య మా పరిష్కారం చేయండి, మా గ్రామాన్ని మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మనం జోసెఫ్ నగర్ గ్రామం అండి. ఎమ్మెల్యే గారు వంశీ గారు వచ్చినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ గురించి చెప్పామండి, తర్వాత ఆ ఊరి చివర ఒక రోడ్డు గురించి చెప్పామండి. అక్కడ బాలింతలు చిన్నపిల్లలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సమక్షంలో చూపించాం కూడా, చూపించాము. మొన్న ఇక్కడ 10 ఎకరాలు చెరువు తవ్వారు. చెరువు తవ్వినప్పుడు చెప్పాం, అయ్యా మరి కొంచెం దారి చేయండి, దారి చేస్తే దాన్ని ఎట్లా కొట్ట కొంచెం బాగు చేస్తారని ఎంపీటీసీ గారికి చెప్పామండి, వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పాము, ప్రెసిడెంట్ గారి సమక్షంలో చెప్పాము. మరి కనీసం దానికి ఒక 50 తాటలు కూడా మట్టి కూడా తోలదండి. తర్వాత ఎక్కడేం జరిగిందంటే, మా గ్రామంలో జరిగేది ఏంటంటే, ముందు డ్రైనేజీ లేకపోవడం అనేది ఒక సమస్య అయితే, ఆక్రమ గురి అవటం ఒక సమస్య. మా ప్రతి రోడ్డు కూడా ఎవరింటి తిన్నంగా వాళ్ళు ఆక్రమించుకున్నాం. దాన్ని ఏంటంటే పంచాయతీ వారు వచ్చి పై పైన ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ముందేంటంటే ప్రతి ఒక్క రోడ్డుని విడగొట్టి డ్రైనేజీ తీయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఏంటంటే ఆ రోడ్డు కూడా పోయమని మేము ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్పాము, మరి వీళ్ళకి కూడా చెప్పాము. దాన్ని కొంచెం దారి మార్గం చూపిస్తే కొన్ని కుటుంబాలు అక్కడ కూడా వెళ్తాయండి. స్కూల్ గురించి కూడా గవర్నమెంట్ స్కూల్ గురించి మరి ఎంఈఓ గారికి చెప్పాము, లెటర్ పెట్టాము అధికారికంగా స్కూల్ నడుపుకోవడానికి బిషప్ తండ్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చాము. మరి ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు కూడా ఇదివరకే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పిల్లలు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు సార్. అబౌ 60 మెంబర్స్ సార్, 60-70 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఇబ్బంది అటువంటి ఆనందపురం మీద వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు కావద్దా ఒట్టుపడి తీసినట్లేరు కానీ పని కలుతారా?
అటువంటి ఆనందపురం మీదగా ఉంటుంది వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు వెళ్తా ఫుట్బాల్ వాళ్ళు చూసినట్లేదు రండి ఇది ఉండదు నీకు తెలియదా ఆనందపురం మీద ఉంటారు అదే మా ఊరు సంబంధం బాబు